గుడివాడ రైతు బజార్ ప్రాంగణంలో సివిల్ సప్లైస్ కాత్ఫ్రెండ్ లో సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు అమ్మక దుకాణం ఆర్టీఓ పద్మావతి మరియు ఎన్డీఏ కూటమి నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ పద్మావతి పాంటిల నాయకులు మాట్లాడారు. రైతు బజార్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకి పేద ప్రజలకి ఉపయోగపడేలా సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలోని ప్రతి రైతు బజార్ లో సబ్సిడీ ధరలకి నాణ్యమైన సరుకులు విక్రయ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, దింత్యాల రాంబాబు, వాసే మురళి, ఎంఆర్ఓ ఆంజనేయులు, రైతు బజార్ ఈవో శ్రీకాంత్, టీడీపీ నాయకులు కామెపల్లి తులసిబాబు పాల్గొన్నారు. ఒకసారి చూడండి, చూడండి మధ్యలో ఓకే ఓకే అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ యొక్క రేషన్ షాప్ ను ప్రారంభించడం జరిగింది. ఏదైతే రైతు బజార్ వ్యవస్థను ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు, అటువంటి రైతు బజారు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూ, అలాగే ఈ రోజున సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాగేంద్ర మనోహర్ గారు ఇటువంటి బియ్యాన్ని కందిపప్పును పేద ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు యొక్క స్టాల్ ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని ఈ యొక్క సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అందరూ కూడా చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి సద్వినియోగం చేసుకుని ఈ యొక్క రైతు బజార్లో ఉచితంగా ఈ యొక్క బియ్యాన్ని మంచి నాణ్యమైన బియ్యాన్ని ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయండి. నమస్కారం అండి. ఈ రోజున చౌదరి దుకాణంలో తక్కువ రేటుకి అంటే బయట అయితే కందిపప్పు 120 నుంచి 220 వరకు ఉంది క్వాలిటీ ఇది బట్టి, బట్ మన చౌదరి దుకాణంలో సబ్సిడీ మీద కేజీ 160 రూపాయలకి ఇస్తున్నారు. అట్లనే బియ్యం కూడా అందరూ తినే బియ్యం మంచి క్వాలిటీ బియ్యము 12-40కి 20 కేజీలు బస్తా ఇస్తున్నారు. 48 and 49 రకాలు కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మంచి క్వాలిటీ గల వస్తువుని మన చౌదరి దుకాణంలో ఇస్తున్నందుకు మీరందరూ కూడా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బయటకన్నా కూడా మనం తక్కువ రేట్లు కూడా లభిస్తున్నాయంటే రైతు రేషన్ కార్డుదారులు అందరూ కూడా ఇక్కడ కొనుక్కోండి, మంచి క్వాలిటీ గల వస్తువులు దొరుకుతున్నాయి. సో సబ్సిడీ మీద ప్రభుత్వం ఇంత కష్టపడి ఖర్చు పెట్టి మరి మీకు ఇస్తున్నారు అంటే మీరు వినియోగించుకుంటారో నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ సంగమిత్ర నూతన కార్మిక ప్రమాణ స్వీకారం గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గద్దె శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అధ్యక్షులు ఉప్పలపాటి సతీష్, ఝాన్సీ లక్ష్మితో ప్రమాణ స్వీకారం చేయించారు. సుమారు 200 దేశాలలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ద్వారా గుడివాడ శాఖకు 49వ అధ్యక్షునిగా ఉప్పలపాటి సతీష్ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ ఉన్నతికి కృషి చేయాలని గద్దె శేషగిరిరావు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తులసిబాబు, నూతన కార్యదర్శి వేణుగోపాల్ స్వామి, కోశాధికారి పోరుకొండ సుబ్రహ్మణ్యం, సంగమిత్ర కార్యదర్శి గుడివాడ ధనలక్ష్మి, కోశాధికారి కాంట్రగడ్డ రజని తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో గంగాధరరావు గారు చేసినటువంటి ఆ సేవా మూర్తి ఎక్కడన్నప్పటికీ కూడా తలుచుకుంటూ పవన్ కుమార్ గారు, డాక్టర్ రవి చౌదరి గారు, డాక్టర్ పద్మరావం గారు, డాక్టర్ చక్రవర్తి గారు, డాక్టర్స్ క్లబ్ గా ఉండేది, అలాగే లైన్స్ క్లబ్ మల్టిపుల్లో కూడా ఉన్నారు అనుకోండి వేరే విషయం. అట్లా అది స్థాపించడం తర్వాత లైనెస్ గా ఉన్న లేడీస్ కూడా 1987 వాళ్ళను కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లో ఫస్ట్ ఒక సముచితమైన స్థానాన్ని ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వయస్సారు అనే నిదానంతో
నినాదంతో ఇవాళ వరకు కూడా ఈ లయన్స్ క్లబ్ అనేది ఈ ప్రపంచ వ్యాప్తంగా అప్పారావు గారు అలాగే ఉష్ణశెట్టి కిషోర్ గారు అలాగే మన గవర్నర్ గారు అయినటువంటి శాస్త్రి గారు ఎంతో 49వ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మా మిత్రుడు ఉప్పలవాడు సతీష్ గారు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చక్కగా ఇంకా నాకన్నా ఎక్కువ చేసి ఇంకా ఈ గుడివాడ క్లబ్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రమాణ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి లయన్స్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున సతీష్ గారు ఉప్పలపాటి సతీష్ గారు ప్రెసిడెంట్గా, అలాగే గుడివాడ వేణుగోపాల స్వామి గారు సెక్రటరీగా, సుబ్రహ్మణ్యం గారు ట్రెజరర్గా, అలాగే ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి కిషోర్ గారు అనేక కార్యక్రమాలు చేసి ఆయన ఈ రోజున మా గవర్నర్ గారి చేత జడ్సీగా ఎన్నుకొనబడి ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుక ఎంతో చక్కటి వాతావరణంలో జరిగింది. లాస్ట్ ఇయర్ అంతా కూడా విష్ణశెట్టి కిషోర్ గారు 603 ప్రోగ్రామ్స్ అంటే సుమారుగా రోజుకు 2-2 కార్యక్రమాలు చేస్తూ జిల్లాలోనే అతిపెద్ద సేవా కార్యక్రమం సేవా యజ్ఞంగా తయారు చేసి ఆయన మొదటి 1-2-3 ప్లేసుల్లో ఫస్ట్ ప్లేస్ అనుకుంటున్నాం. సుమారుగా మాకు బెస్ట్ క్లబ్ గాను బెస్ట్ ప్రెసిడెంట్ గాను బెస్ట్ సెక్రటరీగా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మాకు. ఈ కార్యక్రమంలో రేపు పొద్దున 21వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో అది కూడా వెల్లడవుతుంది. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం ఉన్నటువంటి ఉప్పలపాటి సతీష్ గారు కూడా ఆయనే మార్గాన్ని నడుస్తూ ఆయన మార్గంలో నడుస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ఆ కార్యక్రమాల్లో భాగంగా మేము అందరం ఉంటామని చెప్పి ఆయనకు అనేక సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మేము ఈ సభాముఖం. మధ్యతరగతి ప్రజల సంక్షేమ దృష్ట్యా నిత్యావసర సరుకుల ధరలే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ కలిసి గురువారం ప్రారంభించడం జరిగింది. బాపట్ల రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో రైతు బజార్ ను జిల్లా కలెక్టర్ వెంకట మురళి, శాసనసభ్యులు నరేంద్ర వర్మ కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి విలియమ్స్, బాపట్ల ఆర్డీఓ జి రవీందర్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బి రత్నగుప్త, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, తాలూకా అధ్యక్షులు కె శివరామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ధరలు అనేవి అధికంగా పెరిగిపోయి పేదలు మధ్యతరగతి వారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా పేదలకి మనము పే ప్రైస్ షాప్స్ ద్వారా బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ మనం ఇస్తాం. మధ్యతరగతి వాళ్ళకి, ఎవరైతే రేషన్ కార్డు పరిధిలో లేని వాళ్ళకి ఇది మరింత ఇబ్బందికరం. అలాగే పేదలకు కూడా మనం పే ప్రైస్ షాప్లో ఇవ్వలేని క్వాలిటీ కానీ ఇవ్వలేని వస్తువులు కానీ ఉన్నప్పుడు కూడా ఇది ఈ ధరల పెరుగుదల వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తుంది, ప్రతి ఇంటి మీద ఈ ప్రభావం చూపిస్తుంది అని చెప్పి హై లెవెల్లో వారు దీనికి సంబంధించిన ఆల్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ రైతులు పండించినటువంటి ధాన్యానికి పప్పులకి తక్కువ ధర చెల్లిస్తామని కనుక ఆ అపోహ అనేది వద్దు. రైతులు ఎవరు కూడా ఈ అపోహని నమ్మొద్దు, దీన్ని విశ్వసించొద్దు, మీరు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దు. మీకు నేను ట్రేడర్స్ ద్వారా రైస్ మిల్లర్స్ ద్వారా వాళ్ళతో నేను చేసిన మీటింగ్లో నేను విన్నది ఏంటంటే
ఈ రోజున ప్యాడీకి మంచి ధర ఉంది, మంచి రేటు ఉంది, పప్పులకి కూడా మంచి రేటు ఉంది. కాబట్టి మీకు ఇప్పుడు పండించబోయేది కానీ, ఆల్రెడీ పండించేదన్నా మీ దగ్గర స్టోరేజ్ ఉన్నది, రైతుల దగ్గరే స్టోర్ చేసుకొని ఉన్నది కానీ మంచి ధరలకి అమ్ముకోవాలి. దీనికి దానికి ఎటువంటి లింక్ లేదు. ఇక్కడ ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే కొంత సహృదయంతో కొంత లాభాన్ని మినహాయించుకొని ఆ రోడ్డు మీద కూడా మనకి ఇబ్బంది లేకుండా వస్తుంది. మనం ఆ కౌంటర్ కూడా ఇక్కడ కూడా పెట్టాలి. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో సాక్షి పత్రికలో శాసనసభ్యులు ఎంఎం కొండపై రాసిన కథనాన్ని ఖండిస్తూ మరొకసారి ఇటువంటి అసత్య వార్తలు రాస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, శ్రీనివాస తేజ, దగ్గుపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో వచ్చి రాకముందే మా ప్రీతమ నేత మా ఎమ్మెల్యే గారు అటువంటి వినోద్ పండే గారు గారు నిందారోపణ చేస్తూ సాక్షిటువంటి కన్నపల్లి మాటకి దయచేసి ఈ సాక్షి సాధించేటువంటి యాజమాన్యం కూడా ఇప్పుడు పండించే విధంగా అలాంటి తప్పుడు రాత్రులు తప్పుడు ఈ సాక్షి నాయకుడికి వైసీపీ నాయకుడికి ఒకటే వరకు చూసుకుంటాము. ఇక మీద ఇలాంటి అవకాశాలు మీకు మీ పార్టీకి కాస్త మనుగులో ఉంటుంది. అది మంచి ఏదో మేము అందరం కోల్పోయామని చెప్పిన బాధలు ఉండి నేను కొన్ని కళ్ళబడ్డ మాట చెప్పుకుంటూ ప్రజల్ని తప్పులో మనకు ఒక చర్యలు ఉంటాయి. మీరు గమనించండి, నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఇటువంటి మాటలు శాస్త్రం నిలబడిపోతాయి. రేపు 10 గంటలకు మీరు రావచ్చు, మేమనే మాట మీరు చుట్టుకోవాలి. అది గ్రహించండి. యాజమాన్య పోటీలు చెప్తున్నాం, సాక్షి యాజమాన్యానికి మీ యొక్క నాయకుడికి దయచేసి గమనించుకోవాలి. అధికారం కోసం అని చెప్పండి, మన బాధలు మన ఏదో మాట్లాడకూడదు. కనుక మేము చీరాల ప్రభుత్వాలకు నమస్కారం. చీరాలలో జరుగుతున్నటువంటి చిన్నగా మొన్న వచ్చిన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నకులు మాలకొండ గారు 20 రోజుల్లోపే ఆయన వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ నిశాతికి వెళ్ళి వాటరేవులో చనిపోతే సానుభూతి కోసం ఆయనకి వెళ్ళి ఎటువంటి జనాలైనా ఎక్కడి నుంచో వచ్చి వాటరేవులో ఉన్న వాళ్ళు చనిపోతున్నారని దానికోసం ఆయన తమ చర్యగా మీరు కోర్టులో తీసుకొని మీరంతా కొంత ఊళ్ళో చెల్లించి వాళ్ళకి సహకారించి ఎటువంటి వాళ్ళు చనిపోకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోమని చెబితే వాళ్ళు ఏదో లంచుకుని ఉండాలన్న గోప్రచారం చేస్తూ 100 రూపాయలు చేస్తున్న ఆరోపణలపై చీరాల అధికారి వర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ఖండిస్తున్నారు. ఈ పేపర్ని ఖండిస్తూ మీరైతే సాక్షి పేపర్ వచ్చి పండుగ గారికి క్షమాపణ చెప్పాలని. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మాన్యశ్రీ కాంచీరాం విగ్రహం వద్ద తమిళనాడు రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ హత్యను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ పార్టీ కార్యక్రమంలో నాయకులు కాట్మార్క్, గొర్రెపాటి రవి, భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆ
చూసే ఉంటారు తమిళనాడు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిని ఆ రాష్ట్రంలో కిరాయకుండాలు అతి కిరాతకంగా అర్థం చేయడాన్ని చీరాల నియోజకవర్గ బిఎస్పి పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన హత్యని ఖండిస్తూ ఈరోజు క్యాన్సర్ ర్యాలీని ఈ గణతంత్ర సెంటర్లో క్యాన్సర్ అమ్మగారు విగ్రహం దగ్గర మేము ఏర్పాటు జరుగుతూ ప్రదర్శన చేస్తూ ఉన్నాం. మీరు మిత్రులారా ఆర్మ్స్ట్రాంగ్ ఎందుకు హత్య చేశారు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ బాధిత పీడితుల పార్టీ ఈ ఫైనాన్స్ యొక్క ఆగడాలని వ్యతిరేకించి ఒక అడ్వకేట్గా ఉన్న ఒక ఆర్మ్స్ట్రాంగ్ గారు కోర్టులో కేసు వేసి బాధ్యుల తరఫున నిలబడ్డ దాన్ని జీర్ణించుకోవాలపోయిన ఈ మాఫియాము ఒక ఫైనాన్స్ నడుపుతున్న పేదలను పట్టుకుని పీడిస్తున్న ఈ హోండా వీళ్ళు వీటిని జీర్ణించుకోలేక ఆర్మ్స్ట్రాంగ్ ని హత్య చేయడం జరిగింది. ఈరోజు ఆర్మ్స్ట్రాంగ్ ని తమిళనాడులో హత్య చేయొచ్చు, ఇంకో రోజు కేరళలో కూడా ఇలాంటి ప్రమాదం జరగచ్చు. మరి ముఖ్యంగా దళితుల పక్షాన ఎవరైతే పనిచేస్తున్నారో ఈ దళిత పక్షాన పనిచేసే నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనుకుని తమిళనాడు అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ హత్య కులోన్మాదం మతోన్మాదం జరగచ్చి నిన్న హత్రా సంఘటనలో 121 మంది అక్కడ తుట్టుసలాట్లో చనిపోవడం వెనకాల ఉన్న ఉన్మాదం మతోన్మాదం తమిళనాడులో ఆర్మ్స్ట్రాంగ్ హత్య చేసిన వెనకాల మతోన్మాదంతో పాటు కులోన్మాదంతో పాటు అత్యంత దారుణమైన కిరాతక శక్తులు ఒక మాఫియాగా ఏర్పడి ఎవరైతే దేశంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడుతున్నారో వాళ్ళని పరిభ్రాంతం చేసే ప్రయత్నంలో జరుగుతున్న ఈ కుట్రని అందరూ ఖండించాలని ప్రజాస్వామ్యవాదులు మానవతావాదులు ఖండించి భారతదేశ యొక్క ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని బహుజన సమాజ్ పార్టీ చేస్తున్నారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన హెచ్చు తగ్గులు లేని నిరంతర విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేయాలని విద్యుత్ శాఖ ఈఈ వివి చిరంజీవి తెలియజేశారు. మంగళవారం వేమూరులో తమ సిబ్బందితో కలిసి విద్యుత్ మీటర్లు విద్యుత్ లైన్ల తనిఖీ నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీలక్ష్మి గణపతి కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఏలు కె రాజశేఖర్, అశోక్ కుమార్, ఏఏలు, ఎల్ఐలు, లైన్ మ్యాన్లు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ డిపార్ట్మెంట్ మీద ఇంట్రాక్షన్ పెట్టుకున్నారు లాంటి అప్పుడు వాళ్ళు చెప్పింది మిగతా విషయాలతో పాటు మీకు క్వాలిటీ కరెంటు ఇన్స్ట్రక్షన్ లేని కరెంటు ఇస్తామని అందరి ముందు హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా పనిచేస్తారు అని కూడా కితాబు ఇచ్చారు. దాని అనుగుణంగా నిన్న ఎనర్జీ సెక్రటరీ గారు అందరి ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. మెయిన్ ఎజెండా ఏంటంటే మీరు మొన్న సీఎం గారు చెప్పింది కానీ నిన్న ఎనర్జీ సెక్రటరీ గారు చెప్పింది కానీ ఇప్పుడే మన ఎస్సీ గారు ఢిల్లీ కాన్ఫరెన్స్ అయింది కానీ నేను చెప్పేది కానీ అంతా ఏంటంటే ఫస్ట్ ఇంటరప్షన్స్ చాలా వరకు తగ్గించి మంచి కరెంట్ ఇవ్వడం ఇంకా బెటర్ వస్తాయి. ఇంటరప్షన్స్ ని బ్రేక్ డౌన్స్ ని ఇంటరప్షన్స్ ని తగ్గించి మంచి కరెంట్ ఇవ్వడం అనేది ప్రాధాన్యత. దానికి అలా ఉండాలంటే కొన్ని పాయింట్స్ చెప్పారు ఎస్సీ గారు కానీ వేరే వాళ్ళు కానీ. లైన్స్ మెయింటెనెన్సే కదా ఫస్ట్, పాసరాల మెయింటెనెన్స్ కదా, ఇవి పక్కాగా ఉండేటట్టుగా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. మనం ఫస్ట్ వీక్ లో ట్రాన్స్ఫారాల మెయింటెనెన్స్, లైన్స్ మెయింటెనెన్స్ 30 కేవీ కానీ 70 కేవీ కానీ చేయమని ప్రతి నెలా చెబుతానే ఉన్నాం, చేస్తూనే ఉన్నారు. అయినా కానీ ఇంటరప్షన్స్ తగ్గినాయి కానీ కొన్ని ఏరియాస్లో తగ్గల, కొన్ని ఏరియాస్లో బాగా తగ్గినాయి, కొన్ని ఏరియాస్ కానీ కొన్ని ఫీడర్స్ కానీ ఇంకా తగ్గలేదు. ఇప్పుడు మానిటర్ చేస్తారు కార్పొరేషన్ నుంచి కానీ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి కానీ, వీలైతే సీఎం పేషెంట్ నుంచి కూడా
మానిటర్ చేస్తారు. మనకు తెలిసిందే కదా, మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద మంచి గ్రిప్ ఉంది. గ్రిప్ ఉండటమే కాదు, ఆయన మంచి కరెంట్ ఇవ్వాలని, కన్జ్యూమర్స్ కి గుడ్ క్వాలిటీ కరెంట్ ఇవ్వాలని, ఇంటరప్షన్ లేని కరెంట్ ఇవ్వాలని ఆయన ఫస్ట్ నుంచి ఉన్న కాన్సెప్ట్ ఆయన. సో ఆ విధంగా మనం పనిచేయాలి. సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చీరాల అధ్యాపకుడు గర్నిపూడి దిలీప్ కుమార్ జాతీయ స్థాయి అవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు తెలిపారు. ఆవిష్కార్ ఫౌండేషన్ సోలాపూర్ సంస్థ వారు ఇటీవల ప్రకటించిన ఆవిష్కార్ అచీవర్స్ అవార్డు 2024 నేషనల్ లెవెల్ బెస్ట్ యంగ్ టీచర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కళాశాలకు చెందిన అధ్యాపకుడు గర్నిపూడి దిలీప్ కుమార్ కు ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో గర్నిపూడి దిలీప్ కుమార్ కు ఆవిష్కార్ ఫౌండేషన్ వారి నేషనల్ లెవెల్ బెస్ట్ యంగ్ టీచర్ ఆఫ్ ది టీచర్ 2024 అవార్డు ప్రదానం చేసిన సందర్భంగా కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, వివిధ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. అమరావతి మండలం పరిధిలోని దిడుగు గ్రామంలో 10 కిలోల గంజాని పోలీసులు పట్టుకున్న సంఘటన. గ్రామానికి చెందిన దున్నా ప్రభుదాసు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే దురాసతో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి గ్రామం సాయినగర్ కు చెందిన ఆడింగుల రవికుమార్ గొర్లబాబులతో స్నేహం చేస్తూ గంజాయిని కొంటూ గుంటూరు పరిసర గ్రామాలకు విక్రయిస్తూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతుందని సత్తెనపల్లి డిఎస్పీ గురునాథ్ బాబుకు ముందస్తు సమాచారంతో అమరావతి సీఐ ఏవి బ్రహ్మం అందుబాటులో లేనందున పెదకురుపాడు సీఐ మంగారావుకు సమాచారం అందచేయడంతో సదరు సీఐ మంగారావు దిడుగు గ్రామ శివార్లోని సత్రం సెంటర్ లో ఉన్న మర్రి చెట్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రభుదాసు రవికుమార్ బాబులు అనుమానాస్పదంగా వస్తూ ఉండటంతో వారిని పట్టుకుని విచారించారు. రవికుమార్ బాబులు ఒక బ్యాగ్ లో చింతపల్లి నుంచి గంజాయిని తీసుకుని వచ్చి ప్రభుదాస్ కు ఇవ్వటానికి వచ్చినట్లు నేరం అంగీకరించారు. అంతటా సిఐ మంగారావు వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, ఒక పల్సర్ ద్విచక్ర వాహనాన్ని, 2 సెల్ ఫోన్లని స్వాధీనపరుచుకున్నారు. కేసులో సత్తెనపల్లి డిఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం దుర్గి మండలం ముటుకూర గ్రామంలో ముటుకూరు ఏఈఎల్సీ ఆంధ్ర ఎవాంజికల్ లూథరన్ చర్చి సంఘంలో 5 సంవత్సరాలు పనిచేసే బదిలీపై వెళ్తున్న పాస్టర్ రెవరెండ్ పేరుపోగు యశరత్నం గారిని మరియు ముటుకూరు ఏఈఎల్సీ నూతన పాస్టర్ గా బాధ్యతలు చేపట్టిన పాస్టర్ రెవరెండ్ కటికల యేసుదానం గారిని గ్రామ నాయకులు, పెద్దలు, ఏఈఎల్సీ సంఘస్థులు, మహిళలు, గోర్లీ ఫెలోషిప్ పాస్టర్స్, బంధువులు, ఆత్మీయులు నూతన వస్త్రాలు బహుకరించి పూలమాలలు, బొకేలు, సలవతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ మాచెల్ల జాన్ మోజేషు, పాస్టర్ రెవరెండ్ రమేష్, పాస్టర్ రెవరెండ్ పులిమల యేసుదానం, చర్చి డెలిగేట్స్ మాచెల్ల చిన్న పేరయ్య, పిసిసి మెంబర్స్ మాచెల్ల చిన్న రోషయ్య, మాచెల్ల యోహాను, కుక్కమోడి యేసోబు, సంఘ పెద్దలు మాచెల్ల దేవదానం, గ్రామ పెద్దలు, నాయకులు, స్త్రీల సమాజం, యూత్ మొదలగు వారు పాల్గొన్నారు. మా గ్రామ పెద్దలు, మన బ్రహ్మయ్య గారు, సగ్గర్ గారు, అదే విధంగా మన సర్పంచ్ గారు, మన గ్రామాలు కలిసి కూడా సరదాగా సర్వాలు జరుగుతూ ఉన్నారు. కాబట్టి
సకల సన్మానాలు చూస్తూ అందరూ సపోర్ట్ అవ్వండి. అన్నా కొద్ది పక్క జరిగే ఫోటో తీసుకొని పక్క పక్క ఈ కార్యక్రమాన్ని మాకు ముందుగా తెలియపరచండి అని చెప్పాను. కానీ యథావిడిగా ఎప్పుడైతే రాత్రి నిర్ణయించినప్పుడు చెప్పాడు నేను కూడా అందరికీ సన్మానం చేస్తాను. ఇక్కడ ఇక్కడ కాకుండా మన దగ్గర కానీ అవకాశాన్ని ఇవ్వలేదు. మాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ కట్టలు పెట్టి సన్మానం చేయాలనుకున్నారు. షాప్ లో తప్పకుండా రేపు వస్తే నేను తప్పకుండా చర్చలన్నీ బట్టలు పెట్టాలని అనుకుంటాను. తప్పకుండా బట్టలు మాస్టర్ గారికి ఇవ్వాలని చూపించాలని కోరుకుంటున్నాను. వచ్చినటువంటి మన సంఘ కాపాడారు కట్టుదల ఏర్పాటు గారు కూడా పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ పాతలావత్ అంజీ నాయక్ పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కేతావత్ అంజీ నాయకు గోవింద నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో వైసీపీ నాయకులు కేతావత్ అంజీ నాయకు గోవింద నాయకు పదునైన ఆయుధాలతో టీడీపీ నాయకుడైన మాజీ సర్పంచ్ పాతలావత్ అంజీ నాయక్ పై దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రుల్ని మాచల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.